ఆగస్టు 1న ఆటో డ్రైవర్ల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని కరీంనగర్ జిల్లా ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో నిర్వహించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఆటో డ్రైవర్లకు ఆత్మగౌరవం పెంచేలా ప్రతి సంవత్సరం డ్రైవర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బండారి సంపత్, గుర్మిత్ సింగ్, గోపాల్ రాజేందర్ పాల్గొన్నారు. ఆగస్టు 1న ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని కరీంనగర్లోని గీతాభవన్ చౌరస్తాలో ఆటో డ్రైవర్లు అందరం వేడుకగా సంబరాలు నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఆటో డ్రైవర్ల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా, ఆటో డ్రైవర్ల ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా, మరి ఆటో నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నటువంటి మేము సమాజంలో సమాజం కోసం ఎన్నో విధాలుగా 24 గంటలు మేము సమాజం కోసం పనిచేస్తూ, ఆటో డ్రైవర్లను సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నిలబడడం కోసం, ఆటో డ్రైవర్ల మా ఆత్మగౌరవాన్ని చాటు చెప్పే విధంగా ఆగస్టు 1న ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని గత కొన్ని సంవత్సరాలుగా దిగ్విజయంగా చేస్తూ ఉన్నాం. మరి ఆటో డ్రైవర్ల దినోత్సవానికి మా గౌరవ అధ్యక్షులైనటువంటి స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు రాబోతున్నారు ఉన్నారు. మరి ఇదే సందర్భంలో కరీంనగర్లోని ఆటో డ్రైవర్లందరూ స్థానిక గీతాభవన్ చౌరస్తాకు వచ్చేసి ఉదయం 10 గంటలకు ఈ వేడుకల్లో పాల్గొనాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం.